हेलो एवरीवन, वेलकम टू माय चैनल। आई एम हेमलक्ष्मी मणि। मनम लास्ट क्लास लो तेलंगाना लोनी अन्नी कॉम्पिटेटिव एग्जाम्स के अन्नी पोटी परीक्षल की मेरे कॉमन गा उंडे सब्जेक्ट वच्चेसी तेलंगाना कल्चर। दीनिलो मोदटी अंशमैन तेलंगाना लो सामाजिक दुराचारालो भागंगा मनम पोयिन क्लास लो जोगिनी व्यवस्था गुरिंची तेलुसुकुन्नामु। मरी जोगिनी व्यवस्था गुरी मरोकसारी रिवाइज चेसुकुंदाम। अंते काकुंडा मरी देवदासी व्यवस्था गुरी क्लास लो डिस्कस चेसुकुंदाम। मरी जोगिनी व्यवस्था तेलंगाणालो जोगिनी व्यवस्था असलु तेलंगाणालो जोगिनी व्यवस्था एला प्रारंभमैंदी। मरी जोगिनी अंटे एवरु एवरु जोगिनीगा चेयबडतारु अनेदी चूस्ते जोगिनी अने पदम जोगी अने पदम नुंचि वच्चिंदि। जोगी अंटे योगी अने अर्थम, योगी अने अर्थम। मरि एवरु जोगिनीगा मार्चबड़तारु अंटे तेलंगाणालोनि दलित कुलालकु चेंदिन बालिकलु, निम्न कुलालकु चेंदिन बालिकलु। मरि ए संवत्सरं वयसु गल बालिकलु अंटे 6 नुंडि 12 संवत्सराल वयसु गल बालिकलंडि। చూడండి ఎంత చిన్న పిల్లలో 6 నుండి 12 సంవత్సరాల వయసుకల బాలికలు। మరి ఆ గ్రామానికి ఏదైనా అరిష్టం సంభవించినప్పుడు గాని, మరి ఏదైనా మొక్కుబడిగా గాని, మరి ఏదైనా అంటు వ్యాధులు వ్యాపించినప్పుడు గాని, మరి మొక్కుబడిగా 6 నుండి 12 సంవత్సరాల వయసుకల బాలికల్ని గ్రామ దేవతకి ఇచ్చి పెళ్లి చేస్తారండి। మరి గ్రామ దేవతకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆ బాలికలు జోగినీలుగా మార్చబడతారు। ఆ బాలికలు జోగినీలుగా మార్చబడతారు। మరి గ్రామ దేవతకి ఇచ్చి పెళ్లి చేసుడంటే మరి దేవత వచ్చి డైరెక్ట్గా పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ గ్రామ పెద్దతో గాని మరి ఆ గ్రామ దేవతలకు తమ్ముడుగా భావించే పోతురాజుతో గాని, పోతురాజు మరి పూజారికి ఇచ్చి గాని, మరి పూజారి గాని గ్రామ పెద్ద గాని పోతురాజు గాని ఎవరొకళ్ళు తాళి కడతారు। తరువాత మై జోగినిగా ఆ బాలిక ఆ జోగినిగా మార్చబడుతుంది। మరి ఈ కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేయబడుతుంది। పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న అని కదండి, పూస్త కావాలి, మెట్టు కావాలి, మరి వాజా భజంత్రులు కావాలి, మరి ఇవన్నిటి ఖర్చుని మరి ఆ గ్రామ పెద్ద భరిస్తాడు, ఆ గ్రామ పెద్ద భరిస్తాడు। మరి ఈ కార్యక్రమం పేరు ఏరైతే బాలికని గ్రామ పెద్దతో గాని మరి అలాగే పోతురాజుతో గాని మరి పూజారికి గాని ఇచ్చి పెళ్లి చేసే కార్యక్రమాన్ని జోగుపట్టం అని అంటారండి। ఏమంటారు? జోగుపట్టం అని అంటారు, జోగుపట్టం। మరి చిన్న బాలికదండి, 6 సంవత్సరాల బాలిక లేదా 10 సంవత్సరాల బాలిక। మరి ఈ జోగుపట్టం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి బాలిక రజస్వల అవుతుంది కదండి, మ్యాచ్యూరిటీ అంటాం, మ్యాచ్యూర్ అవుతుంది కదా, పెద్ద మనిషి అవుతుంది। దాని తర్వాత పెద్ద మనిషి అయినాక, రజస్వల అయినాక, మ్యాచ్యూర్ అయినాక ఏం చేస్తారంటే ఈ బాలికని ఎవరైతే తాళి కట్టారో గ్రామ పెద్ద గాని మరి పోతురాజు గాని ఎవరైతే తాళి కట్టారో వారితో ఫిజికల్ ఇంటరాక్షన్ అనేది చేయిస్తారండి। అంటే సెక్షువల్ ఇంటరాక్షన్ అనేది జరపబడుతుంది, సెక్షువల్ ఇంటరాక్షన్। మరి ఇది కూడా చాలా గ్రాండ్ గా చేయబడుతుంది। దీన్నే మైల పట్టం అని అంటారు, గుర్తుపెట్టుకోవాలి। రెండు కార్యక్రమాలు, జోగు పట్టం, మైల పట్టం। జోగు పట్టం అంటే పెళ్లి చేయడం, మైల పట్టం అంటే సెక్షువల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది। మరి దాని తర్వాత ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉన్నారో, గ్రామ పెద్ద కానీ మరి ఎవరితోడైతే సెక్షువల్ ఇంటరాక్షన్ జరపబడిందో, మరి ఆ బాలిక అతనికి ఉంపుడు గత్తెగా మారుతుంది, ఉంపుడు గత్తెగా మారుతుంది। కొన్ని రోజులు ఉంపుడు కొత్తగా వ్యవహరించినాక మరి ఆ గ్రామ పెద్ద విడిచిపెట్టినాక మరి గ్రామానందరికీ, గ్రామానంతటికి కూడా, గ్రామానంతటికి కూడా సోషల్ ప్రాపర్టీగా మారుతుందండి, కమ్యూనిటీ ప్రాపర్టీగా మారుతుంది, ఆ విలేజ్ యొక్క ప్రాపర్టీగా మారుతుంది। మరి ఈ జోగిని యొక్క డ్యూటీ ఏంటండి? మరి గ్రామదేవత భారీగా వ్యవహరించబడింది కాబట్టి మరి ఆ గ్రామ దేవత యొక్క గుడిని శుభ్రం చేయుట, గుడిని శుభ్రం చేయాలి। అలాగే మరి గ్రామ పెద్ద గాని అగ్ర కులాల వారికి ఒక వేశ్యగా మారుతుందండి, ఒక వేశ్యగా మారుతుంది। అందుకే తెలంగాణలో
ఈ జోగిని వ్యవస్థని ఆచారపరమైన లైంగిక బానిసత్వంగా వర్ణించారు. ఆచారపరమైన లైంగిక బానిసత్వంగా లైంగిక బానిసత్వంగా వర్ణించారు. అంటే రిచువల్ సెక్షువల్ స్లేవరీగా వర్ణించారు. ఎంత దుర్మార్గం చూడండి, దళిత పిల్లల్ని, అది కూడా చిన్న చిన్న పిల్లల్ని ఒక జోగిని వ్యవస్థ రూపంలో ఆఖరికి ఒక వేషలుగా తయారు చేసే వ్యవస్థ ఏర్పడ్డది. జోగిని వ్యవస్థ గురించి లభించిన ఏకైక శాసనం జోగిమరా శాసనం. ఇది ఎక్కడ లభించింది అంటే ఛత్తీస్గఢ్లో సర్గుజా గుహలలో ఇది లభించింది. మరి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రేమ సందేశంగా చెప్పబడింది. ఇది బ్రాహ్మీ లిపిలో రాయబడిందండి. బ్రాహ్మీ లిపిలో రాయబడింది. అంతేకాకుండా ఇందులో అసలు ఎవరు వేయించారంటే సూత్నుక అనే దేవదాసికి దేవదుత్త అనే రాజు ఈ శాసనాన్ని వేయించాడు. గుర్తుపెట్టుకోవాలి, మరి జోగిని వ్యవస్థ గురించి చెప్పే ఏకైక శాసనం జోగిమరా శాసనం. ఇది బ్రాహ్మీ లిపిలో రాయబడింది, గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్ మత గురువైన అబుదుబే తను రాసిన గ్రంథం, ఆ గ్రంథం పేరేంటి, హిందూ మాస్టర్స్ కస్టమ్స్ అండ్ దేర్ సెరమనీస్. ఈ గ్రంథంలో మరి ఏ కాలంలో మరి శైవ మతానికి చెందిన కాకతీయ రెడ్డి రాజులు మరియు వెలమరాజులు ఈ కాలంలో ఈ జోగిని వ్యవస్థ ఉన్నట్టుగా పేర్కొన్నాడు. మళ్ళీ ఒకసారి, ఫ్రెంచ్ మత గురువైన అబుదుబే తను రాసిన గ్రంథంలో హిందూ మాస్టర్స్ కస్టమ్స్ అండ్ దేర్ సెరమనీస్ ఈ గ్రంథంలో శైవ మతానికి చెందిన కాకతీయ రెడ్డి రాజులు మరియు వెలమరాజుల కాలంలో మరి ఈ జోగిని వ్యవస్థ ఉన్నట్టుగా పేర్కొన్నాడు. మరి ఈ జోగిని వ్యవస్థని మరి ఎట్లా పిలుస్తారు, వివిధ పేర్లతో పిలుస్తారండి ఒక జోగిని అనే కాకుండా. మరి కరీంనగర్ ప్రాంతంలో, తెలంగాణకు చెందిన కరీంనగర్ ప్రాంతంలో శివసత్తులు అంటారండి, శివసత్తులు లేదా పార్వతులు అంటారు. మరి వేరే ప్రాంతాల్లో జోగిని అని పిలుస్తారు. మరి కొన్ని ప్రాంతాల్లో అంటే మహారాష్ట్రలో మాతంగి అని పిలుస్తారు, మురళి అని పిలుస్తారు. మరి కర్ణాటకలో అయితే బసివి అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా సరే ఇది జోగిని వ్యవస్థ. వివిధ పేర్లతో పిలిచినా సరే ఇది వచ్చేసి జోగిని వ్యవస్థ. ఈ వ్యవస్థలో మరి చిన్న పిల్లలండి, దళిత కులానికి చెందిన, నిమ్న కులాలకు చెందిన మరి బాలికలు వేధింపబడ్డారు, వేశ్యలుగా మార్చబడ్డారు. ఒక ప్రాస్టిట్యూషన్ లోకి, మనం వేశ్య వృత్తి అంటాం, ప్రాస్టిట్యూషన్ అంటాం, మరి దాంట్లోకి దింపబడ్డారు. వారి బతుకులు, అసలు వారి పిల్లలు పుడితే వారి పిల్లలు తన తండ్రి ఎవరో చెప్పుకోలేని స్థితిలో వారి బతుకులు అయోమయంలో పడ్డాయి. వారి పిల్లలనైతే అప్పటి కాలంలో మరి బడిలో చేర్పించాలంటే తండ్రి పేరు కంపల్సరీ. తండ్రి పేరుకు ఒక కాలం ఉంటుంది. మరి ఆ కాలం లేక, కాలంలో పేరు లేక మరి బడిలో కూడా రిజెక్ట్ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ జోగిని వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు అంటే ఆమె పేరు వచ్చేసి హేమలత లవణం. గుర్తుపెట్టుకోవాలండి, పోరాడిన మహిళ పేరు వచ్చేసి హేమలత లవణం గారు.
ఈమె గుర్రం జాషువా గారి కుమార్తె అండి. గుర్రం జాషువా గారు ప్రముఖ కవి. గుర్రం జాషువా గారి కుమార్తె హేమలత లవణం. యాక్చువల్ గా వీరిది విజయవాడ, కానీ తెలంగాణలో సెటిల్ అయ్యారు. విజయవాడ తెలంగాణలో చెందిన నిజామాబాద్ ప్రాంతంలో, నిజామాబాద్ లోని బోధన్ ప్రాంతంలో సెటిల్ అయ్యారండి. బోధన్ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. మరి ఈ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. మరి ఈ తెలంగాణలో ఉన్న మరి జోగిని వ్యవస్థ గురించి మరి చూసారు, బతుకులు ఎట్లా ఉన్నాయి, మరి వారు ఎంత బాధపడుతున్నారు, మరి తండ్రి పేరు చెప్పుకోలేని స్థితిలో జోగినీల పిల్లలు ఎంత బాధపడుతున్నారు, ఇవన్నీ చూశారు. మరి దీన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు. మరి అందుకే ఈ బోధనకి సమీపంలో వర్ణి, కోటగిరి ఈ ప్రాంతాల్లో ఒక సంస్థ స్థాపించారండి. దాని పేరు చెల్లి నిలయం. చెల్లి నిలయం. మరి ఈ జోగిని వ్యవస్థతో ఆనాటి స్త్రీ పరిస్థితి, ముఖ్యంగా దళిత కులాల్లో పుట్టిన స్త్రీ యొక్క విలువ బాగా దిగజార్చబడింది. ఒసేయ్ జోగిదానా అని పిలిచిన వారు అప్పటితో ఈ చెల్లి నిలయం స్థాపించాక మరి వారితో సహపంతి భోజనాలు కానీ చేయడంతో వారి యొక్క విలువ అనేది కొంచెం పెరగడం మొదలైంది. మరి ఈ చెల్లి నిలయంలో మరి కుట్లు కానీ, అల్లికలు కానీ, మిషన్ వృత్తులు కానీ, మరి చేతి పనులు కానీ ఇవన్నీ కూడా నేర్పించి వారికి స్వయం ఉపాధి అనేది కల్పించారండి. స్వయం ఉపాధి కల్పించారు. మరి వీరికైతే, మరి జోగినీలకైతే స్వయం ఉపాధి అనేది కల్పించారు చెల్లి నిలయం ద్వారా. జోగినీల పిల్లల పరిస్థితి ఏంటి? మరి జోగినీల పిల్లలైతే, అదే ఆడపిల్లలైతే తండ్రి పేరేంటో తెలియని పరిస్థితిలో మరి సమాజంలో వారి ముఖం చూపించుకోలేక మరి ఏ పని చేయలేక మరి మళ్ళీ వేశ్యావృత్తిలో దిగిన వారు ఉన్నారు. మరి అదే అబ్బాయిలైతే మరి బండ కట్టుకుని బావిలో దిగిన పరిస్థితి వచ్చింది. మరి అందుకు మరి హేమలత లవణం గారు గవర్నమెంట్ని ప్రశ్నించారు. వీరికి ఏంటి, మరి వీరి బతుకులు ఎట్లా, మరి జోగినీల పిల్లల బతుకులు ఎట్లా అని ప్రశ్నిస్తే దానికి స్పందించిన గవర్నమెంట్ మరి సంస్కార్ ప్లాన్ అనే సంస్థను ప్రారంభించింది. ఇది జోగినీల పిల్లల కోసం. మరి ఈ జోగిని వ్యవస్థపై వేసిన కమిటీ ఏంటని అడుగుతాడండి. దాని పేరు రఘునాథరావు కమిటీ. ఏం పేరు? రఘునాథరావు కమిటీ. గుర్తుపెట్టుకోవాలి, ఏం కమిటీ? రఘునాథరావు కమిటీ వేశారు. ఈ విధంగా హేమలత లవణం గారు ఎంతో కృషి చేశారు జోగిని వ్యవస్థ నిర్మూలించడానికి. మరి తెలంగాణ వచ్చినాక మరి 2008 మార్చిలో ఈమె కన్ను మూశారు. వీరి పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారండి. మరి ఈమె ఆస్తినంతా కూడా మరి గవర్నమెంట్కి డొనేట్ చేశారు. మరి ఈమెపై ఇటీవల వచ్చిన ఆటోబయోగ్రఫీ అని చెప్పుకోవాలి. ఆటోబయోగ్రఫీ పేరు మృత్యోర్మ అమృతంగమయ్య. ఆటోబయోగ్రఫీ. హేమలత లవణం గారి నినాదం యాక్చువల్గా జై కిసాన్ అంటూ ఉంటాం, జై జవాన్ అంటూ ఉంటాం. మరి ఈమె నినాదం వచ్చేసి జై ఇన్సాన్. మనిషిని మనిషిలాగా గౌరవించాలి. అప్పటిదాకా మరి చులకన భావనతో ఉన్న జోగినీల మరి వారి బతుకుల్లో మార్పు తేవడానికి ప్రయత్నించిన వారు హేమలత లవణం గారు. మరి అలాగే మరి తెలంగాణలో ఇంకొక వ్యవస్థ ఉందండి, దేవదాసి వ్యవస్థ. అప్పటి తెలంగాణలో మరి దేవదాసి అంటే ఏంటి? పేర్లోనే ఉంది దాసి. దాసి అంటే ఏంటి? దాసి అంటే సేవకురాలు. ఎవరికి దాసి? దేవునికి దాసి. దేవుని యొక్క దాసి కాబట్టి ఆ గుడిని శుభ్రం చేయడం, మరి గుళ్ళో పనులన్నీ చూసుకోవడం,
దాంతో పాటు కూడా ఈమె దేవుని ముందు నాట్యం, దేవుని ముందు నాట్యం. ఈ నాట్యం పేరు సాదర్ అండి, సాదర్. సాదర్ మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా మన జోగిని ఇలా నాట్యం పేరు సిగం. జోగిని ఇలా నాట్యం పేరు సిగం అంటే పూనకం అండి. సిగం అంటే పూనకం. మరి దేవదాసీల నాట్యం పేరు సాదర్. వీరు దేవుని ముందు నాట్యం చేయాలి. మరి వీరు అంతకుముందు చెప్పుకున్నట్లుగా జోగిని వ్యవస్థలో గ్రామ పెద్దతో మరి జీవితం గడపాలి. గ్రామ పెద్ద వదిలేసినాక మరి మిగతా గ్రామంలోని పెద్ద కులాల వాళ్ళతో మరి ఫిజికల్ ఇంటరాక్షన్ మొదలయ్యి వేశ్యావృత్తిలో దిగజారీరు. మరి అట్లాగే దేవుని ముందు నాట్యం చేయాలంటే మెయిన్గా ఎవరి ముందు చేయాలండి? ఆ గ్రామ పెద్ద ముందు, గ్రామ పెద్ద ముందు. మరి ఆ గ్రామ పెద్ద నాట్యం చేసినప్పుడల్లా ఎంత కొంత సొమ్ము అప్ప చెప్తాడు. భూములు కానీ సొమ్ము కానీ అప్ప చెప్తాడు. మరి రోజు అయితే రాడు కదండి గ్రామ పెద్ద. మెల్లమెల్లగా గ్రామ పెద్ద వచ్చుడు కూడా తగ్గుతుంది. తర్వాత ఆ దేవదాసి బతుకు ఏమైపోతుంది? మరి గ్రామ పెద్ద ఇచ్చిన డబ్బుతోటే ఆమె జీవితం అంతా గడపాలి. మరి గ్రామ పెద్ద రోజు అయితే రాడు కదండి నాట్యం చూడడానికి. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు నాట్యం నాట్యం చేసినప్పుడల్లా. మరి కొంత డబ్బు అయితే ఇస్తాడు. ఆ డబ్బుతో మరి జీవితాంతం కూడా ఎల్లకాలం కూడా కడుపు నింపుకోలేదు కదండి. సో అందుకే మెల్లగా వీరు వేశ్యావృత్తిలోకి అడుగుపెట్టారు. వేశ్యావృత్తిలోకి అడుగుపెట్టారండి. ప్రాస్టిట్యూషన్ అంటాం మనం, ప్రాస్టిట్యూషన్ దీనిలోకి అడుగుపెట్టారు. మరి ఈ వేశ్యావృత్తిలో అడుగుపెట్టినాక గ్రామంలో చులకన భావం ఏర్పడుతుంది వీరి మీద. దాని తర్వాత మెల్లమెల్లగా వీరు సిటీల్లోకి, నగరాల్లోకి వెళ్ళిపోయారండి. నగరాల్లోకి వెళ్ళిపోయారు. అలాగా నగరాల్లో ఈ వేశ్యావృత్తి అనేది ప్రారంభమైంది. వీరి బతుకులు కూడా చాలా హీనమైన బతుకులుగా మారిపోయాయి. మరి వీరి దేవదాసి ఈ వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసింది. మరి ఈమె పేరు ముత్తు లక్ష్మీరెడ్డి. ఈమె తమిళనాడుకు చెందిన వనిత, తమిళనాడు ఒక స్త్రీ. మరి ఈమె కూడా దేవదాసిగా మార్చబడే ప్రయత్నం చేయబడితే ఈమె ప్రతిఘటించిందండి. ప్రతిఘటించి మరి దేవదాసి వ్యవస్థకి వ్యతిరేకంగా నిర్మూలించడానికి తన వంతు ప్రయత్నం అయితే చేసింది. ముత్తు లక్ష్మీరెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ముత్తు లక్ష్మీరెడ్డి. ఈ దేవదాసి వ్యవస్థ మీద వచ్చిన ఇటీవల ఒక సినిమా వచ్చిందండి, మంచి సినిమా. మరి నాని అలాగే సాయి పల్లవి, చాలా మందికి ఫేవరెట్ యాక్ట్రెస్ సాయి పల్లవి యాక్ట్ చేసిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలో మరి దేవదాసి వ్యవస్థ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మరి హైదరాబాద్ లో వేశ్యల బతుకుల మీద వచ్చిన సినిమా, దాని పేరు మండి అండి. మండి అంటే ఏంటి? మార్కెట్ అని అర్థం. బజారులో ఒక వస్తువు కొన్నట్టు మారిపోయింది వీళ్ళ బతుకులు. అందుకే మండి అనే సినిమా తీసిన వారు, దీని దర్శకుడు శ్యామ్ బెనగాల్. మరి ఈయన తీసిన మొట్టమొదటి సినిమా అంకుర్. తెలంగాణ యొక్క జీవనాన్ని చూపిస్తుందండి అంకుర్ సినిమాలో. మరి దీంట్లో హీరోయిన్ వచ్చేసి షబానా ఆజ్మీ. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, జోగిని వ్యవస్థ నిర్మూలించడానికి కృషి చేసిన వారిలో ప్రముఖులు మరి హేమలత లవణం గారు. ఈమె ఎవరి కుమార్తె? గుర్రం జాషువా గారి కుమార్తె. ఈమె స్థాపించిన నిలయం పేరేంటి? చెల్లి నిలయం. మరి అలాగే దేవదాసి వ్యవస్థ నిర్మూలించడానికి కృషి చేసిన వారు ముత్తు లక్ష్మీరెడ్డి. ఈమె కూడా దేవదాసిగా మార్చబడే ప్రయత్నం చేస్తే మరి ఈమె ప్రతిఘటించింది. మరి ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడింది. జోగిని వ్యవస్థ కానీ దేవదాసి వ్యవస్థ కానీ ఒక సామాజిక దురాచారం. ఎట్లా అంటే ఒక ప్రాస్టిట్యూషన్గా మారిపోయే చిన్న చిన్న పిల్లలండి, 6 నుండి 12 సంవత్సరాల పిల్లలు. ఏమీ తెలియని
వయసున్నతి అసలు ఆ వయసులో ఏం తెలియదా పిల్లలకి. అటువంటి పిల్లలు ఈ దేవదాసిల్లా జోగినీలుగా మార్చబడ్డారు, అది కూడా బలవంతంగా మార్చబడ్డారు. వారి బతుకులు హీనమయ్యాయి, విలువ లేకుండా అయిపోయాయి. వారి తర్వాత వారికి పుట్టిన పిల్లల బతుకులు కూడా హీనమైపోయాయి. సో వారికి అండగా వీరు మరి హేమలత లవణం గారైతేనేమి, ముత్తు లక్ష్మీరెడ్డి గారైతే, ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పోరాడారు. ఆ పోరాటాల ఫలితంగా ఇప్పుడు ఈ వ్యవస్థ చాలా తక్కువైంది. మరి అక్కడక్కడ జోగినీలు కనబడుతున్నారు, కానీ వారికి విలువ అయితే ఇప్పుడు కొంచెం వచ్చింది. సో ఇది వాటి క్లాస్ అండి. మరి ఇంకో క్లాస్లో మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హేమలక్ష్మణి. థ్యాంక్ యూ.